హాయ్, వెల్కమ్ టు ఎన్ఎన్ఆర్ బ్లాక్. ఈరోజు మనం కాశీనాథ స్వామి కాడ ఉన్నామండి. జ్యోతి క్షేత్రంలో ఉంది ఇది, కాశీనాథ స్వామి గుడి. ఇక్కడ నట్టి అడవిలో అండి ఇది, నల్లమల ఫారెస్ట్. ఎక్కడ కూడా ఇది ఈ ఇంత పెద్ద గుడి అనేది కట్టడం అనేది చాలా అద్భుతం అండి. ఇక్కడ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చూడవచ్చు. చాలా విశాలం, మొత్తం కొండలు మధ్యలో ఉంటుందండి గుడి అంతా. అంత మొత్తం రాయి కట్టుబడి అండి, చాలా బాగా చేస్తున్నారండి. గుడి మొత్తం రాయి కట్టుబడితోటి శిల్పాలు చాలా బాగా చెక్కారు. ఇదంతా మొత్తం రాయితోటి, అసలు ఎలా చేస్తున్నారనేది, ఎంత అడవిలోకి ఎలా తీసుకొచ్చి చేస్తున్నారనేది మొత్తం మా కాశీనాథ స్వామి ఆశీర్వాదం అండి. మొత్తం చాలా బాగా చేస్తున్నారండి. ఇంత చూడండి, ఎక్కడైనా సరే మనకు పిల్లర్స్ అనేది మొత్తం రాయితోటి ఉన్నాయండి. అసలు విగ్రహాలు మొత్తం అసలు ఆ రాయితోటే, అసలు ఎంత వెయిట్ ఉంటాయండి ఆ రాళ్ళు. ఎంతోమంది వృద్ధులండి, ఇక్కడ అన్నం దొరికిద్ది, మన కాశీనాథ స్వామి కడిగిపోతే అన్నం దొరికిద్ది అని ఆశతోటే ఇక్కడికి వస్తున్నారండి. వాళ్ళకి ప్రశాంతంగా కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టి ఉంటున్నాడండి ఇక్కడ కాశీనాథ స్వామి గారు. వాళ్ళు వెళ్ళవెళ్ళ కాపాడాలని, అందరూ ఆ కాశీనాథ దీవెనలో అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడుపు నిండా అన్నం తినాలని ఆశిస్తున్నామండి. ఈ కనపడే షెడ్ అంతా అన్నదానం పెడతారండి. ఇక్కడ లోపల పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 టైం దాకా అయినా సరే భోజనం అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. అయిపోయిందన్న మాట అయితే ఉండదండి, ఎంతమంది వచ్చినా సరే వండి అప్పటికప్పుడు వండైనా సరే పెడతారండి. లేదనే మాట అసలు ఇక్కడ లేదండి కాశీనాథ స్వామి కాడ. తల్లిదండ్రులు పరంపరించిన తర్వాత జ్యోతి క్షేత్రానికి వచ్చి ఇక్కడ నరసింహస్వామి, దాని తర్వాత ఇక్కడ 10వ అవతారం కేచర ముద్రలు. స్వామివారి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల గర్భరాత్రికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి నరసింహస్వామి అనుగ్రహం, అన్నదానం అనే ఒక అనుగ్రహాన్ని పొంది డిసెంబర్ దత్తపూర్ణమి 1995 ఇక్కడ సజీవ సమాధి అయ్యారు. స్వామి జ్యోతిని చూపించి నాభియందు సమాధి అయ్యారు కాబట్టి దీన్ని జ్యోతి క్షేత్రం అని పేరు పెట్టారు స్వామివారి సమయంలో. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుద్దా స్వామి? జరుగుతుంది.